సింహం యొక్క రాజకిరీటం. ఒక అందమైన అడవి. ఆ అడవికి రాజైన సింహం ఇంట్లో ఒక బిడ్డ జన్మిస్తాడు. సింహం, అతని భార్య తమ బిడ్డను చూసి ఎంతో సంతోషిస్తారు. వాళ్ళు తమ కొడుకు పేరు సింబా అని పెడతారు. సింహం ఎంతో బలవంతుడు, అలాగే న్యాయాన్ని ఇష్టపడే రాజు. సింహం రాజ్యంలో జంతువులన్నీ ఎంతో ఆనందంగా ఉంటాయి. కానీ అదే అడవిలో ఉండే గబ్బర్ అనే నల్లసింహానికి రాజు అంటే అసలిష్టం లేదు. అతను రాజుని ఎంతగానో ద్వేషించుకునేవాడు. ఎందుకంటే అతను ఆ అడవికి రాజయ్యి ఆ అడవిపై రాజ్యం చెయ్యాలి అనుకుంటాడు. ఒకరోజు గబ్బర్ సింహం దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు, ధన్యవాదాలు, మీకు కొడుకు పుట్టాడు. మహారాజా, నాకు కూడా కొడుకు పుట్టాడు. మీరు మా ఇంటికొచ్చి నా కొడుక్కి నామకరణం చేసి వాడిని ఆశీర్వదిస్తే నేను ఎంతగానో ఆనందిస్తాను. అరే గబ్బర్, నీకు కూడా ధన్యవాదాలు. పద, మనం ఇప్పుడే వెళ్ళి నీ కొడుక్కి నామకరణం చేద్దాం. గబ్బర్ సింహాన్ని మాయచేసి అతని గుహ దగ్గరకు తీసుకువెళ్తాడు. అరే గబ్బర్, ఏడి నీ కొడుకు? మహారాజా, బహుశా నా భార్య బిడ్డని చెరువు దగ్గరకు తీసుకువెళ్ళిందేమో. వాళ్ళు వస్తూనే ఉంటారు. ఈలోగా మీరు ఏదైనా తినండి. మీరు మా ఇంటికి మొట్టమొదటిసారి వచ్చారు. ఇలా అని గబ్బర్ సింహానికి విషంతో నిండిన భోజనం పెడతాడు. ఈ విషయం తెలియక సింహం విషంతో కూడిన భోజనం తిని అక్కడికక్కడే చనిపోతాడు. ఇదంతా అక్కడే చెట్టుపై కూర్చున్న కోతి చూస్తాడు. అతను వెంటనే వెళ్ళి సింహం భార్యకు జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఇది విన్న సింహం భార్య కంగారు పడిపోతుంది. అప్పటికే బిడ్డకు జన్మనివ్వటం వల్ల తను చాలా బలహీనంగా ఉంటుంది. ఆమె తన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవటం కోసం తన బిడ్డను, రాజుగారి కిరీటాన్ని తీసుకుని అక్కడి నుండి పారిపోతుంది. తను తన బిడ్డను తీసుకుని చాలా దూరం వెళ్ళిపోతుంది. ఆమె తన అడవిని వదిలి వేరే అడవికి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె తన బిడ్డ సింబాతో కలిసి ఒక అజ్ఞాత జీవితాన్ని గడుపుతుంది. ఆ అడవిలో ఉన్న జంతువులు ఎవరికి, ఆమె ఎవరు, ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు. ఆమె ఎవరితోనూ మాట్లాడేది కాదు, కలిసేది కాదు, సింబాని కూడా కలవనిచ్చేది కాదు. తను తన గుహ చుట్టుపక్కల వచ్చే జంతువుల్ని వేటాడి సింబా మరియు ఆమె కడుపు నింపుకుంటూ ఉండేవారు. సమయానుసారం సింబా పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు సింబా తల్లి గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా సింబా గుహలో కూర్చుని కూర్చుని విసిగిపోయి గుహ బయటకు వెళ్తాడు. అలా తిరుగుతున్న సింబాకి చెట్టుపదల్లో ఒక పెట్టె కనబడుతుంది. అతను ఆ పెట్టెను తెరిచి చూస్తాడు. అందులో ఒక కిరీటం ఉంటుంది. హరెవ్వా, ఎంత అందమైన కిరీటం! ఎవరు దీన్నిక్కడ దాచారో ఏమో, ఇలా అనుకుని సింబా ఆ కిరీటాన్ని తీసుకుని తిరిగి తన గుహ వైపుకు వెళ్తూ ఉంటే మరోపక్క ఆ గుహలో విశ్రాంతి తీసుకుంటున్న సింహం తల్లికి మెలకు వస్తుంది. తనకు సింబా కనిపించకపోయేసరికి కంగారు పడుతుంది. బయటకొచ్చి చూస్తుంది. సింబాని వెతకటం మొదలుపెడుతుంది. బాబు సింబా, ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇలా తను ఏడ్చుకుంటూ వెళ్తూ ఉండగా సింబా కిరీటాన్ని తీసుకుని తనకు ఎదురవుతాడు. కిరీటాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అమ్మా చూడు, ఇది ఎంత అందమైన కిరీటమో! ఎవరో దీన్ని అక్కడ చెట్టుపొదల్లో దాచేశారు. అమ్మా, అంటారు కదా కిరీటం రాజుకి ఒక మర్యాద చిహ్నమని, మరెందుకో తెలీదు దీన్ని ఎవరో ఆ చెట్టుపొదల్లో దాచేశారు. కిరీటాన్ని చూసిన సింబా తల్లి ముఖంలో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. అది గమనించిన సింబా, అమ్మా ఏమైంది, ఎందుకు నువ్వు ఈ కిరీటాన్ని చూసి కంగారు పడుతున్నావు? ఏదైతే జరగకూడదనుకున్నాను అదే జరిగింది. నేను ఈ విషయం నీకు అసలు తెలియకూడదనుకున్నాను. ఏంటి, ఏ విషయం నాకు తెలియకూడదు? ఏంటో స్పష్టంగా చెప్పు. తల్లి సింబాకు జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇది విన్న సింబా కళ్ళల్లో నీళ్లు మెదులుతాయి. అతను కోపంగా గర్జిస్తూ ఇలా అంటాడు, అమ్మా నేను ఆ దుష్ట గబ్బర్ని చంపి నాన్న చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను. లేదు బాబు, నేను ఎక్కడికి వెళ్ళనివ్వను. నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. అమ్మా నీ కొడుక్కి ఏమీ కాదు, నన్ను నమ్ము, నేను ఆ రాక్షస గబ్బర్ని చంపే తీరుతాను. ఇలా అని సింబా తన తల్లిని తీసుకుని గబ్బరున్న అడవికి వెళ్తాడు. సింబా అతని తల్లి ముందుకు వెళ్తూ ఉంటే దారిలో ఒక సింహం గర్భవతి జింకని వేటాడుతూ ఉంటాడు. జింక సహాయం కోసం అరుస్తూ ఉంటుంది. ఎవరైనా ఉన్నారా, నన్ను కాపాడండి. ఇది చూసిన సింబా ఆ సింహం ఎదురుగా వెళ్ళి ఇలా అంటాడు, ఆగు, నీకు సిగ్గులేదా? ఒక సింహం అయి ఉండి
గర్భవతిని వేటాడుతున్నావు? అరే, నువ్వెవరివి నన్నాపటానికి? నీకు తెలుసా నేనెవర్నో? ఈ అడవికి రాజైన గబ్బర్ కొడుకు రఘుని. నేను ఎవరిని వేటాడాలనుకుంటే వారిని వేటాడగలను. ఇక ఇది విన్న సింబాకి చాలా కోపమొస్తుంది. అతను గట్టిగా గర్జిస్తూ ఇలా అంటాడు, ఎవరు రాజు, ఎక్కడి రాజు? మీ నాన్న మోసంతో మా నాన్నను చంపి ఈ అడవికి రాజయ్యాడు. ఈ అడవికి అసలైన రాజుని నేనే, సింబాని. మెల్లమెల్లగా అక్కడికి జంతువులన్నీ చేరుకుంటాయి. జంతువులు సింబా మరియు అతని తల్లిని చూసి ఎంతో సంతోషిస్తాయి. ఓహో, అయితే నువ్వేనన్నమాట సింబా అంటే? నిన్ను నీ తల్లిని ముందే చంపేయాలనుకున్నారు, కాని మీ ఇద్దరి అదృష్టం బావుండి తప్పించుకున్నారు. అయినా ఏమీ పర్వాలేదు, మా నాన్నగారు వదిలిన పనిని ఇప్పుడు నేను పూర్తి చేస్తాను. ఇలా రఘుకి సింబాతో గొడవ అవుతుంది. ఇద్దరూ గొడవకి దిగుతారు. ఇద్దరి మధ్య గొడవ హోరాహోరీగా జరుగుతుంది. రఘు సింబాబలం ముందు బలహీనపడి చనిపోతాడు. ఇది చూసి అక్కడున్న జంతువులన్నీ ఎంతగానో సంతోషిస్తాయి. మహారాణి, తెలుసు, మీరు ఏదో ఒకరోజు సింబాని తీసుకుని వచ్చి మీ భర్త చావుకి ప్రతీకారం తీర్చుకుంటారని ఈ ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి అడవిని నాశనం చేశారు. ఇలా ఏనుగు చెబుతూ ఉండగా మరోవైపు గబ్బర్కి అతని కొడుకు రఘు చనిపోయిన విషయం తెలుస్తుంది. ఇది విన్నాక గబ్బర్ ఎంతగానో బాధపడతాడు. అతను సింబాపై కోపంతో సింబాను చంపటానికి బయలుదేరతాడు. గబ్బర్ సింబాని చూస్తాడు. నువ్వు నా కొడుకుని చంపి చాలా పెద్ద తప్పు చేశావు. ఆ రోజు నువ్వు నీ తల్లి బ్రతికిపోయారు, కానీ ఇవాళ మీ ఇద్దరినీ నా నుండి ఎవ్వరూ కాపాడలేరు. నువ్వు నిజంగానే సింహం అయ్యుంటే నా తండ్రిని మోసం చేసి చంపేవాడివి కాదు. ఆయనకు ఎదురుపడి పోరాడి ఈ అడవిపై రాజ్యం చేసేవాడివి, కానీ నువ్వొక అతిపెద్ద పిరికివాడివి. ఇలా చెప్పి సింబా గబ్బర్పై విరుచుకుపడతాడు. వీరిద్దరి మధ్య పెద్ద గొడవ మొదలవుతుంది. వయసు పైబడ్డం వల్ల గబ్బర్ సింబాతో పోరాడలేకపోతాడు. అతను అక్కడికక్కడే చనిపోతాడు. గబ్బర్ చావుతో జంతువులన్నీ ఎంతగానో ఆనందిస్తాయి. సింబా కిరీటాన్ని తీసుకొచ్చి అతని తల్లికిస్తూ ఇలా అంటాడు, అమ్మా, ఈ కిరీటానికి అసలు సిసలు వారసురాలివి నువ్వే. ఇది విన్న సింబా తల్లి కళ్ళల్లో నీళ్లు మెదులుతాయి. అడవిలో చాలా సంవత్సరాల తర్వాత ఆనందం నెలకొంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, ఏదో ఒకరోజు చెడు అన్నది అంతమ్మవక తప్పదు. మాయా మామిడి చెట్టు మరియు పొడుగుగాళ్ళ తెల్ల పులి. ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవికి రాజు ఒక సింహం. ఆ సింహం చాలా ముసలివాడు. తను మిగతా జంతువులతో కలిసిమెలిసి ఉండేవాడు. సింహానికి మంత్రి ఒక చిరుత. చిరుత అలాగే తన భార్య రోమ సింహం రాజుకి నమ్మక భటులుగా ఉండేవారు. అదే అడవిలో ఒక తెల్లపులి కూడా ఉండేది. ఆ తెల్లపులికి చిరుత అన్న, రోమ అన్న చాలా కోపం. ఎందుకంటే ఆ అడవికి రాజైన సింహం చిరుతని అడవికి తరువాతి రాజును చెయ్యాలి అనుకుంటాడు. అది ఈ తెల్లపులికి అస్సలు ఇష్టం లేదు. తనే అడవికి రాజు అవ్వాలి అనుకుంటుంది. ఒకరోజు పులి తన మిత్రుణ్ణి కలవటానికి పక్క అడవిలోకి వెళ్తుంది. అక్కడ తనకి ఒక మానవ పులి స్నేహితుడుగా మారుతాడు. ఒకరోజు తెల్లపులి మానవ పులితో ఇలా అంటుంది, అరే మిత్రమా, నేను ఈ అడవికి రాజు అవ్వాలి అనుకుంటున్నాను, కానీ ఆ ముసలిరాజు చిరుతని రాజుని చెయ్యాలనుకుంటున్నాడు. అదెంత పని? నేను నీకు కొన్ని మాయాశక్తుల్ని ఇస్తాను, వాటితో నువ్వు ఆ అడవిపై రాజ్యం చేయగలవు. ఏంటి, నిజమా? అయితే తొందరగా ఇవ్వు, నేను ఇప్పుడే వెళ్ళి ఆ అడవికి రాజునైపోతాను. మానవ పులి తెల్లపులికి కొన్ని మాయాశక్తులు ఇస్తుంది. ఆ శక్తులతో తెల్లపులి కాళ్ళు కాస్తా పొడుగ్గా అయిపోతాయి. తను మానవపులికి ధన్యవాదాలు తెలుపుకొని అడవికి తిరిగి వస్తుంది. జంతువులన్నీ ఆ పొడుగు కాళ్ళ పులిని చూసి భయపడిపోతాయి. పులి చిరుత దగ్గరికి వెళ్ళి తన మాయాశక్తులతో చిరుతని తన బానిసగా చేసుకుని ఇలా అంటుంది, చూడు చిరుత, నువ్వు ఆ ముసలి సింహాన్ని చంపేయి. ఆజ్ఞ మహారాజా. ఇది విన్న పులి గట్టిగట్టిగా నవ్వుతుంది. చిరుత సింహాన్ని చంపేస్తాడు. ఇప్పుడు వెళ్ళు, వెళ్ళి రోమాని వెతికి తీసుకురా,
నాకు చాలా ఆకలిగా ఉంది. నేను చిరుత మాంసాన్ని తినాలి అనుకుంటున్నాను. నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఇదంతా దూరంగా నిలబడి ఉన్న నక్క అలాగే రోమా ఇద్దరూ చూస్తారు. అప్పుడు రోమా ఏడుస్తూ ఇలా అంటుంది, ఈ చిరుతకు ఏమైంది? తను రాజుగారిని చంపేశాడు, ఇప్పుడేమో నా వెంట పడ్డాడు. నేనేం చేయాలి? నా భర్తను ఈ అడవిని ఎలా కాపాడుకోవాలి? రోమా బాధపడుతూ ఉండగా చిరుత తన వైపు రావటం చూస్తుంది నక్క. ముందు ఇక్కడి నుంచి పద, మనం ఏదైనా సురక్షిత చోటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక నక్క బలవంతంగా రోమాని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. మరోవైపు చిరుత రోమాని వెతికి వెతికి అలసిపోతాడు. చిరుత దారిలో ఎవరు కనిపడితే వారిని చంపేస్తూ ఉంటాడు. రోమా దొరకలేదన్న కోపంతో అగ్గిమీద గుగ్గిలమవుతుంది. చూడు చిరుత, రేపు ఉదయం కల్లా నువ్వు రోమాని తీసుకురాకపోతే నేను నిన్ను తినేస్తాను. అర్థమైందా? పులిమాటలు చెట్టుపై ఉన్న కోతి వింటుంది. తను పరిగెత్తుకుంటూ వెళ్ళి నక్కకి రోమాకి ఈ విషయాన్ని చెప్తుంది. ఇదంతా విన్న రోమా ఇలా అంటుంది, లేదు, నేనింకా ఇక్కడిలా కూర్చొని ఉండలేను. నేను నా ప్రాణాలిచ్చైనా సరే నా భర్త ప్రాణాలని కాపాడుకుంటాను. నక్క కోతి రోమాని ఆపే ప్రయత్నం చేస్తాయి. ఇంతలో అక్కడికి ఒక గుడ్లగూబ వస్తుంది. ఆ గుడ్లగూబ చాలా తెలివైంది. తను రోమాతో ఇలా అంటుంది, రోమా, నేను నీ బాధని అర్థం చేసుకోగలను, కానీ నీ చావుతో ఈ సమస్య తీరిపోదు. ఆ రాక్షస పులి మమ్మల్నందరినీ తన బానిసలుగా మార్చుకుని చంపేస్తోంది. అయితే నన్ను ఏం చేయమంటావు? ఇలా చూస్తూ ఉండమంటావా? లేదు, దీనికి ఒక పరిష్కారం ఉంది. ఏంటది? తొందరగా చెప్పు. అడవికి ఉత్తరాన ఒక పెద్ద కొండ ఉంది. దాని వెనకాల కొన్ని మైళ్ళు నడవలసి ఉంటుంది. అప్పుడు నీకు అక్కడ ఒక మాయా మామిడి చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు తప్పకుండా నీకు సహాయం చేస్తుంది. నేను ఆ చెట్టుని ఎలా గుర్తుపట్టాలి? ఆ చెట్టుపై కేవలం ఒక బంగారు రంగు మామిడి పండు మాత్రమే ఉంటుంది. సరే, అయితే నేను ఇప్పుడే వెళ్తాను. జాగ్రత్త. ఇక రోమా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది. దారిలో చిరుత రోమాని చూసి తనను వెంబడిస్తాడు. రోమా ఎలాగోలాగా కొండని దాటేస్తుంది. చిరుత కూడా తన వెనకాలే ఉంటాడు. ఇక్కడ ఇన్ని మామిడి చెట్లున్నాయి, నేను ఆ చెట్టుని ఎలా వెతకాలి? ఇలా ఆలోచిస్తూ రోమా పరిగెడుతూ ఉండగా చిరుత తన దగ్గరికి వెళ్తాడు. చిరుత రోమాపై దాడి చేయబోతూ ఉంటుంది. రోమా ఒక రాయిని తగిలి కింద పడిపోతుంది. తను పడిన చోటే ఆ మాయా మామిడి చెట్టు ఉంటుంది. ఆ చెట్టుపై ఒక బంగారు రంగు మామిడి పండు కనిపిస్తుంది రోమాకి. అది చూశాక రోమా చాలా సంతోషిస్తుంది. ఆ మాయా చెట్టు చిరుతని రోమాపై దాడి చేయకుండా ఆపేస్తుంది. తను చిరుతని ఒక శిల్పంలా మార్చేస్తుంది. ఎవరు నువ్వు? ఇతను ఎవరు? ఇతను ఎందుకు నిన్ను చంపాలి అనుకుంటున్నాడు? మాయా చెట్టు అడిగిన ప్రశ్నకి రోమా జరిగిన విషయం మొత్తం చెప్తుంది. దిగులు పడకు, నువ్వు ఈ మాయా మామిడి పండుని నీ భర్తకి తినిపించు, తను మామూలుగా అయిపోతాడు. నేను మీ ఇద్దరికీ కొన్ని మాయాశక్తులను ఇస్తాను, వాటితో మీరు ఆ పొడుగు కాళ్ళ పులిని చంపగలరు. మాయా చెట్టు చిరుతని ముందులాగా చేసేస్తుంది. రోమా చిరుతకి ఆ మాయా మామిడి పండుని తినిపిస్తుంది. చిరుత మామూలుగా మారిపోతాడు. ఇక చిరుత రోమా ఇద్దరూ తమ మాయాశక్తుల్ని తీసుకుని ఆ పొడుగు కాళ్ళ పులి దగ్గరికి వస్తారు. పులి రోమాని చూసి ఆనందపడుతుంది. అరే ఓ బానిస, నేను చెప్పిన పనిని చక్కగా చేశావు. నేనిప్పుడు దీన్ని తిని నా ఆకలిని తీర్చుకుంటాను. ఇక పులి రోమాపై దాడి చేయడానికి సిద్ధమవుతుంది. ఇంతలో రోమా చిరుత తమకున్న మాయాశక్తులతో ఆ పొడుగు కాళ్ళ పులిపై దాడి చేస్తారు. పొడుగు కాళ్ళ పులి వీళ్ల దాడికి కంగు తింటుంది. తను వీళ్ళిద్దరి శక్తుల ముందు ఓడిపోతుంది. వాళ్ళిద్దరూ తమ శక్తులతో ఆ పొడుగు కాళ్ళ పులిని అంతం చేస్తారు. ఇది చూసిన అడవి జంతువులన్నీ ఎంతో సంతోషపడతాయి. చిరుత అడవికి రాజవుతాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, మంచి ఆలోచించే వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది.
ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అనాథ కుక్కపిల్లలు మరియు చిరుత తల్లి యొక్క రక్షణ. అడవికి మహారాజు ఒక చిరుత. తన భార్య ఆడచిరుత మమతతో పాటు కలిసి ఉండేది. మమత గర్భవతి. అవి అడవిలో ఉండే జంతువుల్ని చాలా ప్రేమగా చూసుకునేవి. దీంతో అడవిలో ఉన్న జంతువులు కూడా వాళ్ళిద్దరినీ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాయి. ఇలా ఉండగా ఒకరోజు మమత ఒంటరిగా ఉంటుంది. తన భర్త చిరుత పని నిమిత్తం బయటకు వెళ్తాడు. ఇంతలో అక్కడికి పులి చెడు ఆలోచనలతో అక్కడికి వచ్చి ఇలా అంటాడు. మమత, నీ భర్తని చంపేశాను, ఇక ఇప్పుడు నీ అంతు చూస్తాను. కానీ నీ పరిస్థితిని అర్థం చేసుకుంటాను, అందుకే నన్ను వెంటనే ఈ అడవికి మహారాజు చేయి. ఏం వాగుతున్నావు నువ్వు? నా భర్తని చంపేశావా? అలా జరగకూడదు. నా భర్త చాలా శక్తివంతుడు. నువ్వు నా భర్తని ఓడించలేవు. నువ్వు ఎప్పటికీ అడవికి మహారాజువి కాలేవు. మమత మాటలు విని పులికి చాలా కోపం వస్తుంది. దీంతో మమతపై దాడి చేస్తుంది. మమత కూడా గర్భవతి అయినా సరే ఓటమి గురించి ఆలోచించకుండా చాలా ధైర్యంతో పోరాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి గర్భవతి అయిన ఆడకుక్క భాను వస్తుంది. కొట్లాటని చూసి ఇలా ఆలోచిస్తుంది. వామ్మో, ఈ పులి మమతను చంపేసేలా ఉంది. ఒకవేళ మమత చనిపోతే దాని కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోతుంది. అలా జరగకూడదు. వెంటనే మమతను ఎలాగైనా కాపాడాలి. ఒక పక్క పులి మమతపై దాడి చేస్తూ ఉంటే ఇంతలో వారి మధ్యలోకి భాను వస్తుంది. పూర్తి శక్తితో పులిపై దాడి చేస్తుంది. అకస్మాత్తుగా జరుగుతున్న ఈ దాడిలో పులి కింద పడిపోతుంది. ఇంతలో భాను మమతతో ఇలా అంటుంది. మమత, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ సమయంలో దాడి చేయడం మంచిది కాదు. ముందుగా నీ కడుపులో ఉన్న బిడ్డని కాపాడాలి. లేదు, ఈ పులి నా భర్తను చంపేసింది. దాన్ని విడిచిపెట్టను. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను ఓడిపోను. నువ్వు కూడా కడుపుతో ఉన్నావు, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో. చిరుత చనిపోయింది అని విని భాను కలత చెందుతుంది. కానీ వెంటనే సమయాన్ని వృధా చేయకుండా ఇలా అంటుంది. అదే నిజమైతే చిరుత వారసుడిని ఎలాగైనా కాపాడుకోవాలి. నువ్వు నీ బిడ్డ సురక్షితంగా ఉంటే ఎప్పుడైనా ఆ పులితో ప్రతీకారం తీర్చుకోవచ్చు. నా మాట విని ఆ పులికి స్పృహ రాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇలా భాను మమతకు నచ్చజెప్పిన తరువాత మమత భానుతో కలిసి పారిపోతుంది. మరోవైపు పులి వాళ్ళిద్దరూ పరిగెత్తటం చూసి ఇలా అంటాడు. వెంటనే పారిపో మమత, పారిపో. ఇప్పుడు నువ్వు చాలా బలహీనమైపోయా. నువ్వు నీ బిడ్డ ప్రాణాలతో ఉండటం చాలా కష్టం. కడుపుతో ఉన్న నిన్ను చంపి నేను కూడా పాపం మూటగట్టుకోను. కానీ నా కళ నెరవేరటం కోసం ఏదైనా చేస్తాను. ఇక నేనే ఈ అడవికి మహారాజుని. ఇలా పులి తనకు తానే అడవికి మహారాజుగా ప్రకటించుకుంటుంది. మరోవైపు భాను మమత పరిగెడుతూ చాలా అలసిపోతాయి. ఇంతలో భాను ఒక పెద్ద రాయిని ఢీకొని కింద పడిపోతుంది. దీంతో భానుకి ప్రసవ నొప్పులు మొదలవుతాయి. చాలా నొప్పితో బాధపడుతూ ఉంటుంది. భగవంతుడా, చాలా నొప్పిగా ఉంది నా బిడ్డలు. మమత భానుని సముదాయిస్తుంది. ఇంతలో భాను రెండు అందమైన కుక్కపిల్లలకి జన్మనిస్తుంది. కానీ భాను చాలా బలహీనంగా ఉండటంతో శ్వాస తీసుకోలేకపోతుంది. అప్పుడు భాను మమతతో ఇలా అంటుంది. ఇక నా చివరి క్షణాలు సమీపించాయి. నువ్వే నా పిల్లలకి అమ్మలా మమతను పంచాలి. ఈ అభాగ్యురాలి చివరి కోరిక తీరుస్తావు కదూ మమత. అంత పెద్ద మాటలు అనుకు భాను, నీ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఇంతలో మమత చూస్తూ ఉండగానే భాను తుదిశ్వాస విడుస్తుంది. భాను కోసం చాలాసేపు ఏడుస్తూ ఉంటుంది మమత. ఇంతలో భాను పసిపిల్లల్ని చూసి మమత ఏడవటం ఆపి వాటిని దగ్గరకు తీసుకుని ప్రేమగా లాలిస్తుంది. ఇక మమతకు కూడా ప్రసవ వేదన మొదలవుతుంది. మమత ఒక చనిపోయిన బిడ్డకు జన్మనిస్తుంది. అది చూసి చాలాసేపు ఏడుస్తూ ఉంటుంది మమత. అయ్యో భగవంతుడా, కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూడకముందే నా బిడ్డను తీసుకెళ్ళిపోయావా. ఒకవైపు ఒక తల్లిని బిడ్డల నుండి వేరు చేసి వారిని అనాథలుగా చేశావు. మరోవైపు నా భర్తను నా బిడ్డను నా నుండి వేరు చేశావు. నేను ఇప్పుడు ఎలా బ్రతకాలి? ఇలా మమత ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో భాను పిల్లలు మమత దగ్గరికి వచ్చి ఆకలితో ఏడుస్తూ ఉంటాయి. అప్పుడు మమత ఇలా అంటుంది. ఎడవకండి పిల్లలు, ఇక్కడి నుండి నేనే మీ తల్లిని. భాను, నువ్వు ప్రాణాలిచ్చి నా ప్రాణాలు కాపాడావు. ఈ బిడ్డలను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను.
ఇలాగైనా సరే నీ రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇక నుండి మీరే నా జయవీరులు. పదండి, ఇక్కడి నుండి దూరంగా వెళ్ళి మన క్రొత్త జీవితాన్ని మొదలు పెడదాం. మమత పిల్లలకు పాలిచ్చి వారి ఆకలి తీర్చుతుంది. తర్వాత వారిని తీసుకుని వేరే అడవికి వెళ్ళిపోతుంది. అక్కడ మమత జైని వీరుని చాలా ప్రేమగా పెంచుతూ ఉంటుంది. పిల్లలు కూడా మమతని అమ్మా అమ్మా అంటూ ఉంటాయి. అడవిలో ఉన్న జంతువులన్నీ వీరి వింత బంధాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాయి. ఒకరోజు జింక మమతతో ఇలా అంటుంది. నిజంగా మమత, నువ్వు మమతల కొలువువి. చూడు, వేరే వాళ్ళ పిల్లలని నువ్వు నీ ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు. పిల్లలు చూడండి, ఎప్పుడూ మీ తల్లిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవద్దు. పెద్దయ్యాక మీ తల్లికి రక్షణగా ఉండాలి. ఇలాంటి తల్లి దొరికినందుకు పిల్లలు మీరు చాలా అదృష్టవంతులు. లేదు జింక, నేను చాలా అదృష్టవంతురాలిని. అన్నీ పోగొట్టుకొని కూడా పిల్లల ప్రేమని నోచుకుంటున్నాను. వీరి వల్లే నా జీవితంలో ఇంకా సుఖ సంతోషాలు ఉన్నాయి. అడవిలో ఉన్న జంతువులన్నీ మమతను చూసి చాలా ఆనందిస్తాయి. మమత జై వీరులకి అడవిలో చాలా ప్రేమ గౌరవం దక్కుతాయి. రోజులు ఇలాగే గడుస్తూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల తర్వాత జై వీరు ఇద్దరూ పెరిగి పెద్దవారవుతారు. జై వీరు చూడ్డానికి కుక్కలే అయినా మమత పెంపకంలో చిరుత పులుల్లాగా బలశాలులుగా మారిపోతాయి. ఒకరోజు జై అటు ఇటు తిరుగుతూ వేరే అడవికి వెళ్తాడు. ఆ అడవి ఇంతకుముందు మమత నివాసం ఉన్న అడవి. కొంత దూరంలో ఒక ముసలి చిరుత బందీగా ఉండటం చూస్తాడు జై. అలాగే ఒక పులి దానిని చూసి నవ్వుతూ ఉండటం చూస్తాడు. పులి, ఇప్పుడు ఇంకా నీ అత్యాచారం సహించటం నా వల్ల కాదు. నా మమతను చంపినట్టు నన్ను కూడా చంపేశాయి. నువ్వు ఇలాగే బాధతో కుంగిపోతూ చస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చచ్చే వరకు నిన్ను చంపను. నీ భార్య పిల్లల్ని నీకు గుర్తు చేస్తూనే ఉంటాను. నువ్వు లోపలి మదన పడుతూ ఉంటావు. చావు. ఇదంతా చాటుగా జై దాక్కొని వారి మాటలు విని ఇలా ఆలోచిస్తాడు. ఈ పులి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ చిరుత ఎందుకు బాధగా ఉంది? నాకెందుకో ఈ చిరుతకి మా అమ్మకి ఏదో సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది. వెంటనే అమ్మకు ఈ విషయం చెప్పాలి. ఇలా ఆలోచించి జై తన అడవికి తిరిగి వెళ్తాడు. తన తల్లికి అలాగే వీరుకి జరిగిన విషయం మొత్తం చెబుతాడు. మమతకి చిరుత ఇంకా బ్రతికే ఉందని తెలిసి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. అప్పుడు మమత ఇలా అంటుంది. పిల్లలు, నన్ను వెంటనే ఆయన వద్దకు తీసుకుని వెళ్ళండి. నేను వెంటనే ఆయన్ని చూడాలి. వెంటనే వారు ముగ్గురూ వేరే అడవికి బయలుదేరతారు. జై మమతని ఆ అడవిలో చిరుత బందీగా ఉన్న దగ్గరకు తీసుకుని వెళ్తాడు. చిరుత మరియు మమత ఒకరిని ఒకరు చూసుకుంటాయి. వారి ఆనందానికి హద్దులు ఉండవు. కొద్దిసేపటి వరకు అక్కడ అంతా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కొద్ది సమయం తర్వాత చిరుత ఇలా అంటాడు. మమత, నువ్వు బ్రతికే ఉన్నావా? ఆ పులి నిన్ను మన బిడ్డలని చంపేశాను అని చెప్పాడు. నేను ఇలా చూస్తాను అనుకోలేదు. నేను కూడా నువ్వు చనిపోయావనుకొని సగం చచ్చిపోయాను. ఇప్పుడు నిన్ను చూసి మరలా జీవితంపై ఆశ కలిగింది. తరువాత మమత చిరుతకి జరిగిన అన్ని విషయాలు చెప్తుంది. జై మరియు వీరుని చిరుతకి పరిచయం చేస్తుంది. జై వీరు చిరుతని విడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి పులి వస్తుంది. చివరికి విడిపోయిన భార్యాభర్త ఒక్కటయ్యారన్నమాట. కానీ చాలా కాలం తర్వాత ఇప్పుడు మీ ఇద్దరిని ఒకేసారి చంపేస్తాను. పులి మమతపై దాడి చేయబోతుంది. ఇంతలో జై వీరు అడ్డుపడతారు. అప్పుడు జై ఇలా అంటాడు. మా అమ్మను తాకడానికి కూడా ప్రయత్నం చేయకు. మా అమ్మని ఏదైనా చేసే ముందు మమ్మల్ని ఎదుర్కోవాలని గుర్తుంచుకో. తర్వాత పులి మరియు జైకి వీరుకి మధ్య అతి భీకరమైన కొట్లాట మొదలవుతుంది. కొద్దిసేపటికి జై వీరు కలిసి పులిని చంపేస్తాయి. చిరుతను విడిపిస్తాయి. తర్వాత అందరూ ఆ అడవిలో సంతోషంగా జీవించటం మొదలు పెడతాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, నిజాన్ని దాచటానికి ఎంత ప్రయత్నించినా దాగదు. ఏదో ఒకరోజు అందరి ముందుకి ఆ నిజం వస్తుంది. చేసిన పాపానికి తప్పకుండా శిక్ష పడుతుంది. స్టోరీ బంగారు పులి, తెల్లసింహం సేన మరియు రాక్షస మాయావి ఏనుగు సింహం. ఒకసారి ఒక అడవిలో ఒక గోల్డెన్ పులి అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కానీ ఎవరూ కనిపించరు. అప్పుడు అది ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ అడవిలో ఉండే జంతువులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయో? లేక ఇక్కడ ఏదైనా ప్రమాదం పొంచి ఉందా? ఇంతలోనే అక్కడికి ఒక తెల్ల సింహం పరిగెత్తుకుంటూ వస్తుంది. సింహం అలా పరిగెత్తుకుంటూ రావటం పులి చూస్తుంది.
అప్పుడు బంగారు పులి సింహాన్ని ఆపి పరిగెత్తటానికి కారణమేంటి అని అడుగుతుంది. అప్పుడు తెల్లసింహం ఇలా అంటుంది, ఏం చెప్పమంటావు? రాక్షస శక్తులు కలిగిన ఒక మాయావి ఏనుగు సింహం నన్ను వెంబడిస్తుంది. అది నన్ను చంపి నా శక్తుల్ని దోచుకోవాలనుకుంటుంది. నేను పరిగెత్తుకుంటూ నా అడవి నుంచి ఇంత దూరం వచ్చేశాను. అయితే నువ్వు దాన్ని ఎదుర్కోకుండా ఎందుకిలా పరిగెడుతున్నావు? ఎందుకంటే దానికి చాలా మాయాశక్తులు ఉన్నాయి. అది ఈ అడవిని శ్మశానంలా మార్చేసింది. అప్పుడు పులి కోపంతో ఇలా అంటుంది, నువ్వు కంగారు పడకు. ఆ మాయావి ఏనుగు సింహాన్ని అంతం చేయటం కోసమే ఇక్కడికి నేనొచ్చానేమో. నువ్వు వెంటనే గోల్డెన్ పులి ఇంటికి వెళ్ళిపో. అక్కడ నువ్వు సురక్షితంగా ఉండొచ్చు. నేను తొందరగానే తిరిగొస్తాను. పులి తెల్లసింహానికి గోల్డెన్ పులి ఇంటికి వెళ్లే దారి తెలియజేస్తుంది. తెల్లసింహం వెంటనే గోల్డెన్ పులి ఇంటికి వెళ్ళిపోతుంది. గోల్డెన్ పులి మాయావి ఏనుగు సింహంపై దాడి చేయటానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు మాయావి ఏనుగు సింహం ఇలా అంటుంది, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకొచ్చావు? ఆ తెల్ల సింహం ఎక్కడుంది? ఎక్కడ దాచిపెట్టావు? వెంటనే ఇక్కడికి తీసుకురా, లేకపోతే నీ అంతు చూస్తా. పాపాత్ముడా, ఈ రోజుని అంతంకాయం. నీ దుష్టశక్తులతో ఈ అడవిని శ్మశానంలా మారుస్తావా? ఇంతవరకు నాలాంటి శక్తివంతమైన పులి నీకు ఎదురుపడలేదు, అందుకే నువ్వింకా ప్రాణాలతో ఉన్నావు. ఇద్దరూ తమ తమ మాయాశక్తులతో దాడి చేసుకుంటూ ఉంటారు. ఇలా వారిద్దరి మధ్య భయంకరమైన దాడి మొదలవుతుంది. మాయావి శక్తులతో మాయా ఏనుగు సింహం బంగారు పులిని బందీ చేస్తుంది. దాన్ని ఒక పంజరంలో బందీగా ఉంచుతుంది. మాయావి శక్తులతో కట్టిపెట్టేస్తుంది. మాయావి ఏనుగు సింహం నవ్వుతూ ఆ గోల్డెన్ పులితో ఇలా అంటుంది, నీ శక్తులన్నీ ఏమయ్యాయి? చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పావు కదా, చూసావా? నా ముందు అవన్నీ ఎందుకు పనికిరావు. నేను ఒక్కడిని ఇలాంటి అడవులను నా ఆధీనంలో పెట్టుకుంటాను. అందరినీ నా బానిసలుగా మార్చుకుంటాను. బంగారు పులి పంజరం నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది, కానీ బయటకు రాలేకపోతుంది. మాయావి ఏనుగు సింహం పులి ఎదురుగానే అమాయక జంతువుల్ని చంపడం మొదలుపెడుతుంది. కానీ బంగారు పులి తన కళ్ళతో చూసి ఏమీ చెయ్యలేక బాధపడుతూ తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది, అయ్యో, ఏనుగు సింహం నుంచి జంతువుని ఎలా కాపాడాలి? ఇక్కడ నుండి ఎలా బయటపడాలి? బంగారు పులి తన మనసులో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. తర్వాత బంగారు పులి పంజరంలో బందీగా ఉంటే అక్కడికి గుడ్లగూబ వచ్చి మాయావి ఏనుగు సింహంతో ఇలా అంటుంది, ఓ మాయా ఏనుగు సింహం, 2 రోజుల తర్వాత గ్రహణం. ఆ రోజు నువ్వు గుహలోనే దాక్కొని ఉండాలి. ఆ రోజు నీకు చాలా ప్రమాదకరమైన రోజు. అర్థమైందా? నేను ఆ రోజు ఎలా మర్చిపోగలను? కేవలం ఆ ఒక్కరోజే నా శక్తులు పనిచేయవు. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆ బంగారు పులి కూడా బందీగా ఉంది, నన్ను ఏమీ చేయలేదు. ఈ విధంగా గుడ్లగూబ మాయావి ఏనుగు సింహాన్ని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విషయం విని బంగారు పులి చాలా సంతోషిస్తుంది. 2 రోజులు గడుస్తాయి. మరోవైపు తెల్లసింహం బంగారు పులి కోసం చాలా బాధపడుతూ ఉంటుంది. నా వల్ల బంగారు పులి ఏదైనా ప్రమాదంలో ఉందో ఏంటో, పులి తిరిగి వస్తానని చెప్పింది, కానీ ఇప్పటివరకు రాలేదు. ఇక వెంటనే తెల్లసింహం సేనని పిలుస్తాను. తెల్లసింహం బంగారు పులి ఇంటి నుంచి బయటకొస్తుంది. తెల్లసింహాల సేనని పిలుస్తుంది. తర్వాత అందరూ బంగారు పులిని వెతుకుతూ ఉంటాయి. కొంతసేపటికి బంగారు పులి వారికి కనిపిస్తుంది. అందరూ కలిసి బంగారు పులి వద్దకు చేరుకుంటాయి. ఆ తెల్లసింహాల్ని చూసి పులి ఇలా అంటుంది, ఆ మాయావి ఏనుగు సింహం ఏదో ఒక గుహలో దాక్కుని ఉంది. గ్రహణం పూర్తయ్యేలోగా దాన్ని వెతికి అంతం చేయాలి. బంగారు పులి తెల్లసింహం తన సేనతో కలిసి వెతుకుతూ ఆ మాయావి ఏనుగు సింహం ఎక్కడ దాక్కుని ఉందో ఆ గుహ వద్దకు చేరుకుంటాయి. బంగారు పులి దానిని కావాలనే రెచ్చగొడుతుంది. అప్పుడు మాయావి ఏనుగు సింహం గుహ నుంచి బయటకొస్తుంది. నువ్వు పంజరం నుండి బయటకెలా వచ్చావు? ఓహో, ఈ తెల్లసింహం కారణంగా ఇదంతా జరిగిందన్నమాట. అరే ఓ తెల్లసింహం, నీ ప్రాణాలపై తీపిలేదా? ఇంతలోనే గ్రహణం మొదలవుతుంది. వెంటనే బంగారు పులి తెల్లసింహం తన సేనతో కలిసి మాయావి ఏనుగు సింహంపై దాడి చేసి చంపేస్తా. ఈ విధంగా దుష్టశక్తులు అంతమయ్యి మంచి శక్తి విజయం సాధిస్తుంది.
బంగారుపులి తిరిగి తన బంగారుపులి ఇంటికి వెళ్ళిపోతుంది. మరలా అడవంతా సుఖశాంతులతో నిండిపోతుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, ఎప్పటికైనా చెడు అంతమవుతుంది, మంచి మాత్రమే గెలుస్తుంది.